హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఆయన ఎవరంటే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు. దగ్గర సాంబ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఆ చిత్ర విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. సో దగ్గర సాంబ May 28th రిలీజ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీ ఉందండి, ఎందుకంటే ఒక మంచి సినిమాతో ఈ నెల 20న ముందు వస్తున్నా. దీంట్లో అంటే మంచి సాంగ్స్, మంచి డాన్స్ చేశారు. సంపూర్ణేష్ బాబు గారి సినిమా వచ్చిందంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోతుంది. ఈ ట్రైలర్లో చూసుకుంటే డ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఎలా చాలా బాగా వచ్చాయి డ్యాన్స్ వచ్చేసి. బాలు బాలు అని టోటల్ సాంగ్స్ అంతానే చేసిండు. చాలా కష్టపడినట్టు ఉన్నారు. బాగా ప్రాక్టీస్ చేశారు, అంటే సాంగ్స్ అలా ఊపున్న సాంగ్లు కదా. అవును, దాన్ని బాగా వేయాలని బాగా ప్రాక్టీస్ చేసి మరీ చేశారు. ఓకే సార్, డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు ఎన్ఆర్ రెడ్డి. అంటే ఒక డైరెక్టర్ కన్నా ఒక మంచి యాక్టర్. అంటే ప్రతిదీ తనకు ఎలా కావాలి, డైలాగ్ ఎలా చెప్పాలి, లేకపోతే ఎలా అంటే ప్రతి అడుగు ఎలా వేయాలి, ఆ ఫైటింగ్స్ ఎలా వేయాలి, డ్యాన్స్ వేయాలి, బాగా తను చేసి చూపించి నాతో చేయించేవాడు. ఓకే. అండ్ మన ప్రొడ్యూసర్ గారి గురించి. ప్రొడ్యూసర్ గారు కొత్త అయినప్పటికీ ఎక్కడ కొత్తలా అనిపించలేదు. రాజు గారు తనంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ ఏం అడిగితే అది ఇచ్చి అలా తను చేశాడు కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ చేయగలిగింది. తన అంత సపోర్ట్ చేశాడు కాబట్టి. సరే, బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూవీస్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని క్యాలిఫ్లవర్ కావచ్చు, వరుసగా ఎక్కడ చూసినా మీరే కనిపిస్తారు. అవును, ఒక 4 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. ఇది ఒకటైంది, ఇంకో 3 ఉన్నాయి. నాకు తెలిసి ఇంకో 2-3 మంత్స్లో ఇంకో సినిమా వచ్చేస్తుంది. ఓకే, అంటే మన లాక్డౌన్ టైంలో అన్ని సినిమాలు చేసేసాం. అంటే వాళ్ళు ఇంత అంటే ఇంత లేట్ అవుద్ది రిలీజ్ అనుకోలేదు, అంటే ఇప్పటికే రిలీజ్ అయిపోద్ది అనుకోండి. బట్ ఈ సినిమా అవ్వచ్చు, ఇంతకుముందు జరిగిన సినిమాలు అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడూ రిలీజ్ అనుకుని చేసినటువంటి. ఓకే సార్, కంప్లీట్ మూవీస్ అన్నీ కూడా థియేటర్ కలిగానే రిలీజ్ చేస్తున్నాయి. ఓటీటీ త్రూ రిలీజ్ చేయడానికి. ఓటీటీకి చేయట్లేదంటే అండ్ అదేంటో తెలియట్లే. అంటే వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల థియేటర్లో రిలీజ్ చేసాం, థియేటర్లో సినిమా వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. అవును సార్, దానికోసం తగ్గట్లా. అవును సార్. సార్, లైక్ సంపూర్ణేష్ బాబు గారికి చాలా మంచి ఆర్టిస్ట్ అని ఒక గుర్తింపు ఉంది సార్. లైక్ ఓన్లీ హీరోగానే కంటిన్యూ అవుతున్నారు, వేరే వాళ్ళ దాంట్లో క్యారెక్టర్గా ఎందుకు చేయట్లేదు అండి? క్యారెక్టర్లో మామూలు ఒక 2 సినిమాలు చేసే ప్రౌడ్ రిలీజ్ ఉన్నాయి. ఓకే, అంటే ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం. అవును, ఇంకోటి ఏంటంటే మనకి హీరోగా జరుగుతున్నాయి కదా, అందులోనే హీరోగా వచ్చిన రోజు చేయబ్బా, రానప్పుడు నెక్స్ట్ ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు అవి ఉండగా ఎందుకు అని కొంతమంది నా వెల్వేషర్స్ కానీ వాళ్ళు కానీ చెప్తే ఓకే అండి, అది ఆ అవకాశం వస్తే మాత్రం వినియోగించుకుంటాం. డెఫినెట్లీ, మీరు ఆల్మోస్ట్ 2 సినిమాలు చేశారు కానీ తర్వాత ఎక్కువ మోస్ట్లీ హీరోగానే చేశారు. అండ్ ఇయర్లీ 4 మూవీస్ చేస్తున్నారంటే ఇంకా షూటింగ్ చేసి. అవునవును సార్. ఎలా అనిపిస్తుంది సార్, లైక్ ఒక 9 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 2014 అట్లా హృదయకాలం అండ్ నవ్వు ఇప్పుడు దగ్గర సాంబా, ఈ స్పాన్ ఒక 9 ఇయర్స్ స్పాన్ ఉంది, ఏం నేర్చుకున్నారు సార్ మీరు? సూపర్ అండి. అంటే ప్రతిరోజు ఓ గొప్ప రోజు. ఎందుకంటే ఒక నటుడిగా ఎప్పుడు అంటే నిన్నటి రోజు ఇప్పటిది కాదు, ఇప్పటి రోజు ఇంకో గంటది కాదు. అంటే ఎవ్రీ టైం ప్రతి నేర్చుకోవాల్సిందే. అవును, సినిమా పరంగా కావచ్చు, నిజ జీవితం అవ్వచ్చు, బట్ ఏదన్నా అవ్వచ్చు. అంటే ఒక రోజుతో ఆగిపోయేది కాదు, అంటే ఎవల్యూషన్ అనేది జరుగుతూ వచ్చి జరుగుతూ ఉంది. మిమ్మల్ని ఫస్ట్ హృదయ కాలం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యాజ్ వెల్ అస్ మీతో పాటు తీసిన డైరెక్టర్స్కి వెళ్ళాలి అంటే ప్రొడ్యూసర్కి కూడా సంపూర్ణేష్ బాబుతో సినిమా తీస్తే మనం సేఫ్ అవుతాం అనే ఒక కాన్సెప్ట్ సార్. లైక్ ఇంకా దగ్గర సంబా హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ సోనాక్షి తన ఇంతకుముందు ఎదురుంచే సినిమాలు చేసింది, కాకపోతే ఫుల్ లెంత్ రోల్ కాదు అనేది. దాంట్లో చిన్న క్యారెక్టర్ చేసిందంట, దీంట్లో మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్. అమ్మాయి మంచి యాక్టర్, మంచి డ్యాన్సర్. అది డైరెక్టర్ గారు ఒక 3-4 మెంబర్స్ని అనుకొని ఫైనల్గా ఈ సోనాక్షిని అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సార్, దీంట్లో స్టంట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి సార్. ట్రైలర్ మొత్తం ఫైట్స్ సార్, ఫైట్ మాస్టర్ సార్. ఫైట్ మాస్టర్లు ఒకరు కాదు, 4 ఫైట్లు 4 మాస్టర్లతో చేయించారు. ఓకే, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశం కొద్దీ అది. బట్ డైరెక్టర్ థాట్ అంటే ఇలా కావాలి, ఇలా కావాలి. అవునవును. ఒకటి వచ్చేసి కత్తి ఫైట్ ఒకటి. అవును సార్. రెండవది ఒక మామూలుగా జనరల్ ఫైట్ ఒకటి.
ఒకటి హీరోయిన్ కాంబినేషన్లో ఒక ఫైట్ ఉంటుంది. అలా ఇదంతా ఈ డిఫరెంట్ డిఫరెంట్ చేయడానికి డైరెక్టర్ గారు కారణం. సో ట్రైలర్లో చూస్తే మనం ఒక మీరు నాటు నాటు స్టెప్ వేశారు కదా, అండ్ అట్ ది సేమ్ టైం తగ్గేదని కూడా అన్నారు. అంటే ట్రిపులర్ రిలీజ్ అయిన తర్వాత షూట్ చేసింది పార్ట్ సరే, లేకపోతే సినిమా తర్వాత యాడ్ చేశారా సార్? లేదు, ట్రిపులర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సాంగ్ సారీ సాంగ్ లాంచ్ చేశారు సార్. సాంగ్ బాగా వైరల్ అయింది. అవును సార్, అవునవును, బాగా రీల్స్లో వాటిల్లో వీటిలో అవును ఫుల్గా అందరు చేస్తున్నారు. అవును, అప్పుడు బాలు మాస్టర్ డైరెక్టర్ అనుకుని బా నాకు అది వచ్చి భయ్యా ఈ స్టెప్ వేద్దామన్నాను. దాన్ని అంటే నాకు కొంచెం భయం అనిపించింది, లేదు భయ్య ఏంగా చేద్దాము అని అన్నాడు. అలా అనుకొని చేసినటువంటిది అది, భయం మేమీద ముందు అనుకోలేదు అది. ఓకే ఓకే, గోన్ విత్ ఫ్లో అని, కానీ బాగా వర్కౌట్ అయ్యారు అది. అదంటే బాగా ఎంజాయ్ చేశారు, కామెడీ ఎంజాయ్ చేశారు సార్. మొత్తం అంతా కలిపి కమర్షియల్ ప్యాక్డ్ మూవీలో కనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? 100% కమర్షియల్ మూవీ. అంటే మనం ఇంతకుముందు కొబ్బరి మట్ట అవి ఎంజాయ్ చేసాం కదా, అలా ఉండదు. అదేంటంటే డైలాగ్ బలం, అది ఆ డైలాగ్స్కు మన యాక్టింగ్ తోడైంది కాబట్టి అంత ఫన్ చేయించగలిగాం. ఆ కొబ్బరి మట్టలో చెప్పిన డైలాగ్ 3 మినిట్స్ నాన్ స్టాప్, అది 100% నవ్వించగలిగినాం. కానీ ఇది అలా అలా కాకుండా అంత పెద్ద లెంత్ డైలాగ్ లేవు, అంటే చిన్న షార్ట్ అండ్ స్వీట్ డైలాగ్స్. సో లిరిక్ రైటర్ ఎవరు సార్ దీనికి? మామూలుగా లిరిక్ పాటలు ఇతను ఎన్ఆర్ రెడ్డి గారు రాశారు. ఆయనే రాశారు, అలా కూర్చుని అంటే ఎలా ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ లాంటి ఒక సాంగ్, ఒక జానపద గీయం లాంటి ఒక సాంగ్, సిచ్యుయేషన్ తగ్గట్టు ఒక సాంగ్, అంటే మన సంపూ పేరు మీద ఒక సాంగ్, ఇలా తన తన డిజైనింగ్. సార్ సంపూర్ణేష్ బాబు గారు అపార్ట్ ఫ్రమ్ మూవీస్ తీసుకుంటే కనుక హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ అంటారు సార్, అండ్ అట్ ద సేమ్ టైం మీరు చేసే చారిటీ వర్క్స్ ఉంటాయి అలా, అదే గవర్నమెంట్కి మీ తరపునిచ్చే ఫండ్స్ కావచ్చు, వేరే ఇతరితర కార్యక్రమాల్లో కూడా మీరు చాలా ముందు ఉంటారు. అంటే దీనికి ఇన్స్పిరేషన్ మీకంటే ఎలా వచ్చింది సార్? లైక్ అంటే మనకు అంటే నా అవసరం ఉంది అన్నప్పుడు హెల్ప్ చేయడం అది నాకంటే చిన్నప్పటి నుంచి ఉన్నది. అవును సార్, మనం అంతకుముందు మనం 100 రూపాయలు సంపాదించేవాళ్ళం కాబట్టి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇవాళ 100,000 సంపాదించిన కాబట్టి 10,000 ఇవ్వగలుగుతుంది. డెఫినెట్లీ అంతే తప్ప, కానీ అది ముందు నుంచి ఉంది, ముందు నుంచి ఉంది. ఇక్కడ మన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంత కొంతమందిని చూసిన తర్వాత ఓ ఇది కరెక్టే కదా అని మన మీరు అన్న డౌన్ టు ఎర్త్. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నేను కలిసినప్పుడు వాళ్ళు అమ్మ ఎంత సింపుల్, నేను మీకు కలిసాను కాబట్టి నేను సింపుల్ అనిపిస్తాను. నేను మిగతా వాళ్ళని కలిసినప్పుడు కూడా అమ్మో వీళ్ళు కూడా ఇంత సింపుల్గా ఉంటారని నేను చాలామందిని లైవ్లో చూసాను. ఓకే సార్, దాన్ని బట్టి నాకు ఇంకొంచెం ఓకే డన్ అన్నట్టుగా వీళ్ళందరినీ చూస్తూ, వీళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తూ, వీళ్ళు ఉండే పద్ధతులు చూస్తూ దాంట్లో కొంతగా నేను ఉంటాను. డెఫినెట్లీ సార్, ఎలా అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి సార్ ఉండే, కానీ అందరూ పెట్టాలనుకోరు. అండ్ దట్ ఒక మీరు చూసి వచ్చిన లైఫ్ నుంచి చూసిన వాళ్ళంటే ఓకే మంచిగా సెటిల్ అవ్వాలి, కెరీర్ ఫోకస్ పెట్టుకోవాలనుకుంటారు తప్ప ఎదుటోడికి ఇవ్వాలి అని చాలామంది అనుకోరు సార్. బట్ యు ఆర్ రియలీ గ్రేట్. అంటే బాగా సెట్ అవ్వడం బాగా ఉండడం అంటే అదే నేను ఏమనుకుంటా, నాకు సంబంధించి నేను ఎలా ఉంటే బాగుంటాను కూడా నీ మిస్టేక్. నేను ఎలా ఉన్నాను, నేను ఎంత బాగున్నాను అని నాకు తెలుసు కదా. అవును సార్, అదే నమ్ముతా సార్. కెరీర్ గ్రాఫ్ ఎలా వెళ్తూనే ఉంది, అలాంటప్పుడు మీ సైడ్ ఇప్పుడు మనం ఇనీషియల్ స్టేజ్లో మీకు చాలామంది డిసప్పాయింట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా అంటారు సార్ వాళ్ళు? అది కామన్, మీ స్థాయికి ఉంటారు, నా స్థాయికి ఉంటారు, నాకంటే పెద్ద స్థాయికి ఉంటారు. అంటే ఇది ఒకరోజు ఆగేది కాదు, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి ఒడిదొడుకులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అంటూ ఉంటారు, చేస్తుంటారు. ఇంకా వాటి కోసం మన అనవసరం, వాళ్ళు పొగిడినా ఆనందపడాలి, తిట్టినా ఆనందపడాలి, అంటే వాళ్ళ కోసం మనం ఆందోళన. అవును సార్, మళ్ళీ పూరి గారితో ఎప్పుడు చేస్తున్నారు సార్? మీరు గురుగారు ఎప్పుడు అవకాశం చేస్తాడో అని చేస్తున్నా సార్, బిజీగా ఉన్నారు. అవును సార్, ఆయన లైగర్తో బిజీగా ఉన్నారు సార్. లైక్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, ఆయన సంపు గురించి ఒక క్యారెక్టర్ రాసుకుంటారు, కాకపోతే ఆయన హీరోగా చేస్తున్నారు, అప్రోచ్ అయితే బాగుండదా లేదా అని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు సార్? లేదంటే నేను ఎవరన్నా డైరెక్టర్ గారు కలిసినప్పుడు నేను మామూలు కడుతున్నాను, గురుగారు నేను క్యారెక్టర్ చేస్తాను, హీరోగా వద్దు గురుగారు ఒక క్యా అంటే అలా ఒక డైరెక్టర్ మళ్ళీ మార్చగలరు. అవును, ఒక ఆర్టిస్ట్ నేను అన్నప్పుడు ఇప్పుడు చేస్తున్నావు కదా 2 సినిమాలు, కానీ లేదు లేనప్పుడు చేద్దాంలే అని అలా పాజిటివ్ రెస్పాన్స్ అవుతుంది. సార్ మా డైరెక్టర్స్ అందరూ ఎలా ఉంటారు సార్? మీతో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రేమగా, వాళ్ళు బిజీగా ఉన్నా నేను వెళ్ళి కలిసినప్పుడు ఏ సమ అంటే వాళ్ళ
బట్ ఎలా అంటే ఒక వాళ్ళ సొంత మనిషి వచ్చిండు, ఒక సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తా ట్రీట్ చేస్తుంటే. మీకు అత్యంత ఆప్తులు అంటే ఎవరు చెప్తారు సార్? ఇండస్ట్రీ వారు చాలా మంది ఉన్నారు, చాలా మంది అంటే సంపు అందరి వాడే అనుకుంటున్నారు. సో ఇంకేం సార్, మీ సినిమాని ఫుల్ ప్రమోషన్ ప్రమోట్ అయితే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిపోయింది సార్? అండ్ మే 20th ఎలా ఉండబోతుంది అనుకున్నారు? 100% అండి. అంటే ఇంతకుముందు రెండు సినిమాలు మనం అనుకున్నంత విజయం సాధించకపోయినా ఈ సినిమాకి మాత్రం మీరు 100% ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నంటే సాంగ్స్ అంటే ఒక కొబ్బరి మట్టిలో మనం ఏ రేంజ్లో డ్యాన్స్ చేసామో వీటిల్లో అదే రేంజ్లో డ్యాన్స్ చేసాం. ఫైట్స్ అలాగే ఉండే చిన్న కథ, దీంట్లో డైరెక్టర్ చిన్న హర్రట్ వచ్చేసాడు. ఓకే, ఆ టోటల్ అన్నీ కూడినటువంటి సినిమా ఇది. ఓకే, దగ్గడ సాంబా అంటే హాస్పిటల్లో స్మోక్ వేయాలి చేసినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది సార్. లైక్ ఇంకా మన సినిమా గురించి 20th మామూలుగా ప్రసాద లేకపోతే మెయిన్ థియేటర్ ఏ థియేటర్ సందేహం అనుకుంటున్నాను. ఇంకా రోజు రెండు మూడు థియేటర్లు చూస్తాం. ఓకే సార్. సార్ మే 20th రిలీజ్ అయ్యి మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ. హృదయకాలం నుంచి ఆశీర్వదించిన మీ అందరూ, ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ దగడ్ సాంబా సినిమాతో ఈ నెల 20 వస్తున్నా నన్ను నా సినిమాలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్ బాబు. థ్యాంక్ యూ.